ఇంద్రా ఈ పేరు చెబితే మెగాభిమానుల గుండెలు ఉప్పొంగిపోతాయి. వాళ్ల కళ్ళల్లో ఆనందం రెట్టింపవుతుంది. ఒకసారి మనం 18 ఏళ్ల వెనక్కి వెళ్తే అప్పటి థియేటర్ జ్ఞాపకాలు, ఈలలు, అరుపులు, 100 రోజుల వేడుకలు, కాకినాడలో జరిగిన కారు ర్యాలీలు ఇలా ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి. మెగాస్టార్ వేసిన వీణ స్టెప్పు, ముక్కే కదాని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్, రాననుకున్నారా రాలేననుకున్నారా అనే డైలాగ్, చిరంజీవి మీస కట్టు, మణిశర్మ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సోనాలి బింద్రే అంతాలు, ఇలా ఒకటి కాదు ఇంద్రా సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇలాంటి ప్రత్యేకతలు చాలా కనిపిస్తాయి. అంతెందుకు చివరికి ఓ చిన్నపిల్లవాడు తొడగొట్టి కుర్చీలో కూర్చునే సీన్కు కూడా గూస్ బంప్స్ వచ్చాయంటే ఇంద్ర చేసిన మ్యాజిక్ గురించి చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. మరి ఈ మ్యాజిక్ వెనుక జరిగిన ఆసక్తికర విశేషాలను తెలుసుకోబోయే ముందు మన టాలీవుడ్ ఇన్సైడర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ను అందిస్తారని ఆశిస్తున్నాం. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు సినిమాల తరువాత చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా రోజులైంది. అంతేకాకుండా చిరంజీవి నుంచి మంచి మాస్ సినిమా వచ్చి కూడా చాలా రోజులైంది. అభిమానులకి ఈసారి హిట్ కాదు, ఇండస్ట్రీ హిట్ కావాలి, కొడితే బాక్సాఫీస్ షేక్ అయిపోవాలి. అప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన మురుగరాజు, సురేష్ కృష్ణ దర్శకత్వంలో చేసిన డాడీ సినిమాలు డిజాస్టర్స్గా నిలిచిపోవడంతో దర్శకుడు జయంత్తో ఓ సినిమాని కమిట్ అయ్యారు చిరంజీవి. కానీ ఓ ఫ్యామిలీ స్టోరీ అది. నో, ఈ టైంలో చేయాల్సింది పక్కా మాస్ మూవీ అనుకుని ఆ కథను పక్కన పెట్టేసి అశ్విని దత్ని కాంటాక్ట్ అయ్యారు చిరు. అప్పటికే అశ్విని దత్కి టచ్లో ఉన్న చిన్నికృష్ణను కథను అడగగా రాయలసీమ, కాశీ నేపథ్యంలో ఓ కథను వినిపించారు. కథకి ఫిదా అయిపోయిన చిరు ఇది తనకి సూట్ అవుతుందా లేదా అని ముందు అనుమానపడ్డారట. ఆ తర్వాత కథను డెవలప్ చేసే పనిని మెగాస్టార్ తన ఆస్థాన రచయితలు పరుచూరి బ్రదర్స్కి అప్పగించారు. అయితే ఈ కథను జయంత్ హ్యాండిల్ చేస్తాడో లేదో అనుకుని ఫ్యాక్షన్ మూవీ స్పెషలిస్ట్ బి గోపాల్ని తీసుకున్నారు. అయితే ఈసారి పక్కా ఫ్యాక్షన్ మూవీ కావడంతో బి గోపాల్ పక్కా హిట్ అని కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇక కాస్టింగ్ పనులు చకచకా జరిగిపోయాయి. ముందుగా ఈ సినిమాకి సిమ్రాన్ని హీరోయిన్గా తీసుకుందామని అనుకున్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ ఆర్తి అగర్వాల్ని తీసుకున్నారు. మరో హీరోయిన్గా సోనాలి బింద్రేని ఫైనల్ చేశారు. అలాగే శివాజీ పాత్రకు ముందుగా వెంకట్ను అనుకున్నారు. కానీ ఆ పాత్ర శివాజీకి దక్కింది. మొత్తం 11 పాటల్ని కంపోజ్ చేయగా అందులో 5 పాటల్ని ఓకే చేశారు. ఇందులో అయ్యో అయ్యో సాంగ్ని మణిశర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్పి పట్నాయక్తో మ్యూజిక్ చేయించుకున్నారు. చిరంజీవి రెమ్యూనరేషన్ని పక్కన పెడితే ఈ సినిమాకి ఆయన బడ్జెట్ 7 కోట్లు. మొత్తం 120 రోజుల్లో సినిమాని ఫినిష్ చేశారు. ఆడియో ఫంక్షన్ నుంచే అంచనాలు పెంచిన ఈ సినిమా థియేటర్లలోకి 24 జులై 2002 విడుదల చేయగా సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇంద్ర సినిమాలో చిరంజీవి కోరమిసంతో వైట్ అండ్ వైట్ ఫ్యాక్షనిస్ట్ ఇంద్రసేనారెడ్డి పాత్రలో అద్దరు కొట్టేశారు. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అటు కాశీ నేపథ్యాన్ని, ఇటు రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని మిక్స్ చేసి చూపించింది. అప్పట్లో దీన్ని ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్ అయ్యారు. హీరో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, మళ్ళీ డబుల్ ఎనర్జీతో సీన్లోకి రావటం చాలా సినిమాల్లో చూశాం. అలాంటి రొటీన్ ఎపిసోడ్కి కూడా కాశీ బ్యాక్డ్రాప్, హీరోయిజం, ఎలివేషన్ సీన్స్ యాడ్ చేసి సూపర్ హిట్ చేశారు పరుచూరి బ్రదర్స్. నిజానికి ఈ సినిమాకు గోదావరి బ్యాక్డ్రాప్ అనుకున్నారు. ఎన్నో డిస్కషన్స్ తర్వాత కాశీ బ్యాక్డ్రాప్కు మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో మణిశర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్లో అదిరిపోయింది. సినిమాలో సూపర్ హిట్ అయిన రాననుకున్నారా రాలేననుకున్నారా అనే డైలాగ్ వెనక కూడా గమ్మత్తైన కథ ఉంది. అప్పటికే షూటింగ్ పూర్తయింది, అంతా ఇంటికి వెళ్ళిపోయారు. సడన్గా పరుచూరి బ్రదర్స్కు ఈ సీన్ తట్టింది. అర్ధరాత్రి 12 గంటలకు చిరంజీవిని ఒప్పించి మరుసటి రోజు ఈ సీన్ షూట్ చేయించి యాడ్ చేశారు. అలా ఈ డైలాగ్ చరిత్రలో నిలిచిపోయింది. ఇక మణిశర్మ మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్ అయింది. పాటలు ఎంత హిట్ అయ్యాయో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతకంటే పెద్ద హిట్ అయింది. ఇంద్ర అనే శబ్దంతో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే అప్పటి రోజుల్లోకి వెళ్ళిపోతుంది మనసు. చిరంజీవి వైజయంతి బ్యానర్లో 3వ సినిమా. అంతకుముందు జగదేక వీరుడు, అతిలోక సుందరి, చూడాలని ఉంది సినిమాలు వచ్చాయి. ఇక ఇంద్రతో హ్యాట్రిక్ కొట్టి సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని నిరూపించారు. మొత్తం 268 స్క్రీన్లలో ఇంద్ర సినిమా రిలీజ్ చేశారు. ఇందులో 151 కేంద్రాల్లో 50 రోజులు, 98 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఇక ఆధారులోని సత్యం థియేటర్లో 227 రోజుల పాటు ఆడింది ఇంద్రా సినిమా. ఇక వసూళ్ల పరంగా చూసుకుంటే అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటినీ, అందులో ఆల్రెడీ చిరంజీవి స్థాపించిన సొంత రికార్డులు కూడా తుడిచిపెట్టింది ఈ ఇంద్రా సినిమా. ఫస్ట్ వీక్ 40 కోట్లు వసూళ్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా ఇంద్రా నిలిచింది. 7 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా
28 కోట్ల షేర్ సాధించిన రికార్డు కూడా నెలకొల్పింది. తెలుగులో 25 కోట్ల షేర్ రాబట్టిన మొట్టమొదటి సినిమా ఇది. ఆ తర్వాత పోకిరి వచ్చే వరకు ఆ రికార్డు అలాగే ఉంది. ఇక అవార్డుల పరంగా చూస్తే మొత్తం ఈ సినిమాకి 3 కేటగిరీలలో నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడు చిరంజీవి, ఉత్తమ కొరియోగ్రాఫర్ దాయి దాయి దామాకు రాఘవ లారెన్స్, ఉత్తమ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ పి రవిశంకర్కు నందులు వరించాయి. విజయవాడలో ఈ సినిమా 175 రోజుల వేడుకను చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు దీనికి చీఫ్ గెస్టులుగా. అదొక సెన్సేషన్. అప్పట్లో నిజానికి స్నేహం కోసం ఇద్దరు మిత్రులు వంటి ఫ్లాప్స్ తర్వాత అన్నయ్య అనే చిత్రంతో చిరంజీవి గారి కెరియర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినప్పటికీ తర్వాత మళ్లీ ఆయన మృగరాజు, డాడీ వంటి ఫ్లాప్స్ వెంటాడాయి. మధ్యలో ఆయన స్టార్ ఇమేజ్ కు భిన్నంగా చేసిన శ్రీ మంచునాథ చిత్రం కూడా ఫ్లాప్ అయింది. ఇక మెగాస్టార్ పని అయిపోయింది అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. అలాంటి టైంలో బి గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఇంద్ర చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచి మళ్లీ మెగాస్టార్కు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది.